గుడ్ మార్నింగ్, నేను డాక్టర్ కృష్ణ కిషోర్, కన్సల్టెంట్ గ్యాస్ట్రో సర్జన్ కిమ్స్ హాస్పిటల్ విశాఖపట్నం. ఈరోజు నేను మనకి వచ్చే ఒక కామన్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేస్తున్నాను. అది హెర్నియా ప్రాబ్లమ్. హెర్నియా అంటే పొట్టలోని కండరాల్లోంచి పేగు కానీ ఫ్యాట్ కానీ బయటికి రావడం. అది వేరియస్ ప్లేసెస్లో అవుతుంది, లైక్ గ్రాయిన్లో కానీ, అంబ్లికస్ అంటే బొడ్డు చుట్టిన బొడ్డు దగ్గర కానీ అవ్వచ్చు, ఆర్ మిడ్ లైన్ అంటే మనకి బొడ్డు పైన కానీ కింద కానీ ఎక్కడైనా అవ్వచ్చు, ఆర్ ఇంతకుముందు ఏదైనా ఆపరేషన్ జరిగితే ఆపరేషన్ తాలూకా స్కార్ నుంచి కూడా ఆ స్కార్ వీక్ అయ్యి కన్నం పడి దాంట్లోంచి పేగు కానీ ఫ్యాట్ కానీ బయటకు రావచ్చు. దాన్ని హెర్నియా అంటాం. ఈ హెర్నియాకి కారణాలు చాలా ఉంటాయి. ఒకటి వీక్నెస్ ఇన్ ది మజిల్, దానికి కారణం ఆపరేషన్ అవ్వచ్చు, ఆర్ ఇంట్రాబ్డామినల్ ప్రెషర్ పెరగడం అంటే యూరిన్ ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ, కాన్స్టిపేషన్ అంటే మోషన్ ఇబ్బంది ఉన్నప్పుడు కానీ ఇలాంటివి ప్రాబ్లం రావచ్చు. ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు అది మనకి ఎలా బయటపడుతుంది అంటే ఒక కాయ రూపంలో బయటపడుతుంది. అది దాన్ని అంతటా అదే ఇనీషియల్గా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది పడుకుంటే, ఆర్ మనం ఏదైనా పని చేసినప్పుడు ప్రెషర్ పెట్టినప్పుడు తగ్గినప్పుడు కానీ అది బయటకు వస్తుంది. అలాంటప్పుడు ఒక్కొక్కసారి నొప్పి కూడా ఉంటుంది. అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు డాక్టర్ గారిని చూడాలి. డాక్టర్ గారి దగ్గర వెళ్తే దే విల్ ఎగ్జామిన్ అండ్ అప్పుడు ఐడెంటిఫై చేసి హెర్నియాన్ని డిసైడ్ అయితే కనుక ఫర్దర్ టెస్టులు చేసి నిర్ధారిస్తారు. నిర్ధారణ జరిగాక దాని యొక్క ట్రీట్మెంట్ ఆపరేషన్ ద్వారా చేస్తారు. ఈ ఆపరేషన్ రెండు రకాలుగా ఉంటుంది, ఓపెన్ ఆపరేషన్, లాప్రోస్కోపీ ఆర్ రోబోటిక్ ఆపరేషన్. అంటే ఓపెన్ ఆపరేషన్లో కోత కోసి ఆ పేగు ఏదైతే బయటకు వచ్చిందో దాన్ని డిసెక్ట్ చేసి లోపలికి వేసి ఆ కన్నాన్ని కుట్టి దాని మీద స్ట్రెంగ్త్ కోసం మళ్ళీ మెష్ వేస్తారు. అలాగే లాప్రోస్కోపీ ఆపరేషన్ కూడా ప్రిన్సిపల్ సేమ్, బట్ చిన్న కన్నాలతో ఆపరేషన్ జరుగుతుంది. ఈ చిన్న కన్నాలతో ఆపరేషన్ జరగడం వల్ల నొప్పి తక్కువగా ఉంటుంది, పేషెంట్ త్వరగా కోలుకొని ఇంటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, త్వరగా మళ్ళీ పనికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే ఇన్ఫెక్షన్ రేట్ కూడా దీంట్లో తక్కువగా ఉంటుంది. అందుకని లాప్రోస్కోపిక్ కానీ రోబోటిక్ ఆపరేషన్ కానీ ఓపెన్ ఆపరేషన్ కన్నా మంచి పద్ధతి కింద లెక్క. సో ఈ ప్రాబ్లమ్ చాలా కామన్ ప్రాబ్లము అండ్ ఇట్ పెద్ద ప్రాబ్లంగా మారే అవకాశం ఉంది. కాబట్టి డాక్టర్ గారితో ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమీడియట్గా కలిసి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. థ్యాంక్ యూ.